ప్రేక్షక దేవుళ్లకు నా వందనాలు. నేను తీసుకున్నటువంటి యూనివర్సిటీ సినిమా ఈ మధ్యన సెన్సార్ అయిందండి. అతి త్వరలోనే ఆవిడ రిలీజ్ చేసి త్వరలోనే ఈ సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నానండి. ముఖ్యంగా ఈ సినిమాలో నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఈవేళ మన తెలంగాణలోనూ మన ఆంధ్రప్రదేశ్లోనూ కాదు, యావత్ భారతదేశంలో అస్సాం, బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ ఒకటా రెండు అన్ని రాష్ట్రాలు కూడా దేశంలో ఈ ప్రజాస్వామ్య ఎన్నికల్లో రిగ్గింగ్లు ఎంత దారుణంగా జరుగుతున్నాయో అంతే దారుణంగా పేపర్ లీకేజ్ అయిపోతున్నాయి. లీకులు 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 పేపర్ లీక్ ఎక్కడ చూసారే. సో ఇలాంటి దశలో పదవ తరగతి ఎగ్జామ్ చేస్తున్న వాడికి అక్కడ పేపర్ లీకేజ్లు, పదవి అయిపోయిన తర్వాత ఏ ఉద్యోగ పరిస్థితిలో పెడితే ఒక గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూలు కానీ అక్కడ పేపర్ లీకేజ్లు. ఇలా లీకేజ్ చేసుకుంటూ పోతుంటే చదువుకు అర్థం ఎక్కడ ఉంది, చదువుకు పరమార్థం ఎక్కడ ఉంది, విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి, నిరుద్యోగుల భవిష్యత్తు ఏం కావాలి? మన భారతదేశం నిరుద్యోగ భారతం కాకూడదు, ఉద్యోగ భారతం కావాలి. ఏ మానవ వనరుల శక్తి ఉందో ఆ శక్తిని ఉపయోగించుకొని ఆ జ్ఞానవంతులైనటువంటి ఆ విద్యార్థులకు ఆ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ యొక్క మానవ వనరుల శక్తిని ఈ ప్రపంచ నిర్మాణానికి దోహదపడేలా చేయాలి. అది మన ప్రభుత్వాలు చేసిన పని అని నేను చెప్పిన చిత్రమే నా ఈ చిత్రం యూనివర్సిటీ. ఎందుకంటే ముఖ్యంగా ఈవేళ లంబకోణాలు నేర్పే వాళ్ళు కుంభకోణాలు చేస్తున్నారు. రెక్కలు తగిన జ్ఞాన పోగురాలు గిరగల పుట్టుకుంటూ విలవలాడుతూ గింజుకుంటూ చాలామంది నిత్యులు ఆత్మ చేసుకుంటున్నారు. అలా కాకుండా మన రాజ్యాంగం ఏ విచారణ ఇచ్చిందో ఏ పని హక్కు ఇచ్చిందో రెండు కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఆల్ గవర్నమెంట్స్, బోత్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని నేను చెప్పే చిత్రమే నా యూనివర్సిటీ. ఈ సినిమా ముఖ్యంగా నేను చెప్పే విషయం పేపర్ లీకేజ్ ఉండకూడదు. ఎందుకంటే ఈ పేపర్ లీకేజీలన్నీ ఉండడం వల్ల మొత్తం విద్యా ఇరువిరు అయిపోతున్నది. ముఖ్యంగా చదువు అనేది ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో ఎగ్జామ్స్ పత్రాలని ఏర్పాటు చేసేది, ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక స్వయం ప్రతిపత్తితో కూడుకున్న వ్యవస్థ. అది అందులో ఉద్యోగాలు ఏంటంటే గవర్నర్ అయ్యాలి, వాళ్ళ ఉద్యోగాలు ఏమో తప్పులేదు తీసేయాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తీసేయాలి. కాబట్టి అలాంటి స్వతంత్ర ప్రతిపత్తితో కూడుకున్న ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చాలా అప్రమత్తం ఉండాలి. అందుకని ఈవేళ ఈ లీకేజ్ అనేది కేవలం ఒక రాష్ట్రంలోనే కాకుండా భారతదేశం మొత్తం ఉన్నాయి. కాబట్టి ఇది ఒక నేషనల్ ఇష్యూగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇది భారతదేశ సమస్య, భారతదేశపు విద్యార్థుల సమస్య, భారతదేశపు నిరుద్యోగుల సమస్య అనే ఇష్యూని నేషనల్ ఇష్యూగా భావించి ఇమ్మీడియట్ గా మన రాష్ట్రపతి గారు, మన ప్రధానమంత్రి గారు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా మీట్ అయ్యి ఇమ్మీడియట్ గా విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం చేయాలని నా ఇష్టం ద్వారా చెప్పానండి. దిస్ మై ఫీలింగ్ యూనివర్సిటీ. థ్యాంక్స్ అలాట్. చూడండి, ఆదరించండి, ఇలా చిత్రాలు తినేందుకు శక్తిని ప్రసాదించండి. వందనాలు.